హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకి రాధేశ్యామ్ మూవీ ఫ్లాప్ కానుందా రాధేశ్యామ్ ని వెంటాడుతున్న ఆ బ్యాడ్ సెంటిమెంట్ ఏంటి ఈ టాపిక్ పై ఈ వీడియోలో ప్రభాస్ ఫ్యాన్స్ తో నేను మాట్లాడాలి సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం అందుకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేసింటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఆగస్ట్ ముప్పై రెండు వేల పంతొమ్మిది డార్లింగ్ సినిమాకి ఫ్యాన్స్ ఆఖరిగా హంగామా చేసిన రోజు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయిపోతుంది సాహో వంటి యాక్షన్ సినిమా తర్వాత వెంటనే ఒక లవ్ స్టోరీతో మీ ముందుకు వస్తా అని ప్రభాస్ మాటిచ్చాడు అయితే ఈ కరోనా వల్ల జరగాల్సిన దానికంటే ఎక్కువ లేట్ అయింది మూవీ రిలీజ్ అవడానికి ఇన్నాళ్ల తర్వాత ప్రభాస్ ని మళ్ళీ స్క్రీన్ పైన చూడబోతున్నామనే ఆనందానికి ఒక బ్యాడ్ సెంటిమెంట్ బ్రేక్స్ వేస్తుంది అదే పెదనాన్న కృష్ణం రాజు గారు ప్రభాస్ తో కలిసి ఆయన మూవీస్ లో యాక్ట్ చేస్తే ఆ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అవుతూ వచ్చాయి మొదటిసారి వీళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేసిన సినిమా బిల్లా బేసిక్ గా ఈ మూవీలోని కాన్సెప్ట్ అనేది చాలా భాషల్లో సక్సెస్ అయింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రిలీజ్ అయిన అమితాబ్ బచ్చన్ డాన్ మూవీ నుంచి ఈ ప్లాట్ మొదలైంది ఆ తర్వాత తెలుగులో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఎన్టీఆర్ గారు షారుఖ్ ఖాన్ డాన్ కాదని చాలా మంది హెచ్చరించినా కూడా వెనకాడకుండా సక్సెస్ చూశాడు షారుక్ అక్కడే తెలుస్తుంది ఈ స్టోరీలో ఉన్న దొమ్మ ఎలాంటిదో ఇక రెండు వేల ఏళ్లలో అజిత్ తమిళ్ లో ఈ మూవీని రీమేక్ చేసి సూపర్ సక్సెస్ చూడగా అలాంటి స్టోరీతో తెలుగులో మూవీ వస్తుందంటే అది కూడా మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో అంచనాలు ఓ రేంజ్ కి చేరుకున్నాయి లుక్ పరంగా ఆ రోజుకి ప్రభాస్ తప్ప మరెవరు సూట్ కారు అనేలా కటౌట్ ఉండడంతో రేంజ్ అంచనాలతో సినిమాకి వెళ్ళిన ఆడియన్స్ కి మూవీ బాగానే అనిపించింది మూవీని అప్పటికి ప్రభాస్ కి ఉన్న మార్కెట్ ని బేస్ చేసుకుని నిర్మించి ఉంటే సూపర్ హిట్ అయ్యేది ఎక్కడా ఖర్చుకి వెనకాడుకున్న మన మెహరన్న దొరికిందే సొందుగా మూవీ కి భారీగా ఖర్చు చేయించాడు సో రిలీజ్ కి ముందు టేబుల్ ప్రాఫిట్ కూడా పెద్దగా దక్కలేదు అలా ఫైనల్ రన్ లో కేవలం పదిహేను కోట్ల లోపే షేర్ వసూలు చేసిన ఈ సినిమా చాలా చోట్ల భారీ నష్టాలను మిగిలిచి బిలో ఏవరేజ్ గా నిలిచింది బట్ ప్రభాస్ ఫ్యాన్స్ కి మాత్రం ఈ మూవీ అంటే చాలా ఇష్టం ఈ మూవీకి కాసేపు మెహర్ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు అనుకుందాం దెన్ ప్రభాస్ అండ్ కృష్ణం రాజు కి డైరెక్టర్ రాఘవ లారెన్స్ లారెన్స్ అప్పటికే స్టైల్ ముని డాన్ సినిమాలకు డైరెక్షన్ చేసి సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు డైరెక్టర్ గా తనకి ఇది ఆరవ సినిమా ప్రభాస్ అప్పటికే డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సూపర్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు సో హ్యాట్రిక్ కోసం ప్రభాస్ డబల్ హ్యాట్రిక్ కోసం లారెన్స్ రెడీ అయ్యారు ఇంతలో మూవీలోని ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం కృష్ణం రాజు గారిని తీసుకున్నారని తెలిసింది అప్పటికే కామన్ ఆడియన్స్ లో ఆయన అని చెబుతున్నా తెలుసు పక్కకెళ్ళండి అంటూ ఫ్యాన్స్ చాలా కాన్ఫిడెంట్ గా కనిపించారు బట్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరంగా ఫ్లాప్ అయింది రిలీజ్ అయ్యే టైం టాప్ కింద డిజాస్టర్ లిస్ట్ లోకి వెళ్లేంతలా మరి పదేళ్ల ప్రభాస్ చెప్పినట్టు ఈ మూవీలో కృష్ణం రాజు గారు చిన్న సైజ్ దేవుళ్లా కనిపిస్తున్నారు మాక్సిమం ఒకటి రెండు సీన్స్ లో తప్ప ఆయనకు పెద్దగా ఇంపార్టెన్స్ కూడా మూవీలో ఉండకపోవచ్చు డార్లింగ్ ఫ్యాన్స్ తో ఒక విషయం చెప్పాలి ఇంటర్నల్ ఫిల్మ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న టాక్ ప్రకారం మూవీ అవుట్ వచ్చిందంట ఫస్ట్ హాఫ్ అంతా కాసేపు వింటేజ్ ప్రభాస్ ని చూస్తామని ప్రీ ఇంటర్వెల్ నుంచి మూవీ ఇంట్రెస్టింగ్ గా మారబోతుందని ఇక సెకండ్ హాఫ్ అయితే ఇప్పటి వరకు రచ్చలేపబోతుందని తెలుస్తుంది కొంతమంది అయితే ఈ మూవీని టాలీవుడ్ టైటానిక్ అని కూడా ప్రస్తావించడం విశేషం ఇప్పటికే వినిపిస్తున్న పుకార్లు ఏంటంటే ఈ మూవీలో మల్టీవర్స్ ఎపిసోడ్ ఉండబోతుందని విక్రమాదిత్య తను చేసిన మిస్టేక్ ని రెటిఫై చేసుకోవడానికి ప్యారలల్ యూనివర్స్ లోకి వెళ్తాడని వాసిప్స్ అయితే వినపడుతున్నాయి ఇదే కనుక నిజమైతే మన టాలీవుడ్ హాలీవుడ్ కి ఏ మాత్రం తక్కువ కాదని ప్రూవ్ అవుతుంది ఇప్పటి వరకు మనం చెప్పుకున్న సెంటిమెంట్ ని పక్కన పెడితే మన ఇలా కొన్ని సెంటిమెంట్స్ పై వీడియోస్ చేసాం ఫర్ ఎగ్జాంపుల్ అఖిల్ ఫోర్త్ ఫిల్మ్ ఫ్లాప్ అవుతుందని పుష్ప మూవీ ఫ్లాప్ కానుందని బట్ ఆ మూవీ సెంటిమెంట్స్ అయ్యాయి అలా ఈ మూవీ కూడా బిగ్ సక్సెస్ అవుతుందని టాలీవుడ్ ని మరో ముందుకు తీసుకెళ్తుందని ఆశిస్తూ విష్ సో ద వీడియో ఈ సెంటిమెంట్ పై మీ అభిప్రాయం ఏంటో మూవీలో నేను చెప్పినట్టు మల్టీవర్స్ కాన్సెప్ట్ ఉంటే ఎలా ఉంటుందో అసలు మూవీ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్ థ్యాంక్